హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మీ ముందుకు ఒక వెస్ట్ ఫేసింగ్ 136 గజాల ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఈ హౌజు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ల రోడ్ అండి. ఇది ఇల్లు 24.5x50 డైమెన్షన్తో వస్తుందండి. చాలా మంచి డైమెన్షన్. ఇది వెస్ట్ ఫేసింగ్లో కట్టడం జరిగింది. ఈ హౌజు చెర్లపల్లిలో ఉంటుందండి. ఇటు నాగారంకి దగ్గరలో ఉంటుంది. హౌజు చెర్లపల్లి కిందకు వస్తుందండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుంది. 136 గజాలండి ఈ హౌజింగ్. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ మీరు గమనించవచ్చు. చాలా ట్రెండీగా ఇవ్వడం జరిగిందండి. ఇది 10 ఫీట్ వైడ్ గేట్ ఇచ్చారండి. ఇక్కడ ఇది పార్కింగ్. మీరు చూసినట్టయితే టోటల్గా టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి పార్కింగ్లో. అండ్ పివిసి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇది ప్లాస్టిక్ ఫాల్ సీలింగ్ అనమాట, పివిసి ఫాల్ సీలింగ్ అంటారు దీన్ని. వర్షం పడ్డ ఫాల్ సీలింగ్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఈ ఫాల్ సీలింగ్ యూజ్ చేస్తారనమాట పార్కింగ్లో. అండ్ ఇక్కడ పార్కింగ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు అండి, చాలా బాగున్నాయి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ పక్కనే మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఎస్ఎస్ రెయిలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 2.5 ఫీట్ల సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారండి, సెట్ బ్యాక్ గల్లీ. ఇది మెయిన్ డోర్ డిజైన్, టేక్వుడ్తో ఉంటుందండి. ఇండియన్ టేక్వుడ్తో రావడం జరుగుతుంది మెయిన్ డోర్. అండ్ ఈవెన్ మెయిన్ డోర్ పైన యూజ్ చేసిన కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇది హాల్లో యూజ్ చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్. చాలా పెద్ద వచ్చిందండి హాలు. అండ్ డిజైన్స్ చాలా బాగా ఇచ్చారండి. చిన్న చిన్న మైక్రో డిజైన్స్ కూడా చాలా లుక్ ఇస్తున్నాయి ఈ హౌస్కి. ఇక్కడ యూజ్ చేసిన ఈ పెయింటింగ్స్ కానీ ఈ డిజైన్ మీరు గమనించవచ్చు. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి. ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ రావడం జరుగుతుందండి. దాంతో లైటింగ్ కూడా చాలా సఫిషియంట్గా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ ఇస్తారండి. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ వెస్టర్న్ వస్తుందండి. అండ్ కామన్ వాష్రూమ్ ఇండియన్ వస్తుంది. ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో యూజ్ చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్.
అండ్ ఈవెన్ ఇక్కడ లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది డైనింగ్ హాల్, ఇక్కడ ఎల్ షేప్ లో హాల్ సెల్లింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. మనకి డైనింగ్ హాల్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది ఇచ్చారండి. ఇది పూజ రూమ్. అండ్ ఇక్కడ వాష్ ఏరియా అండి, ఇది వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ కిచెన్ ఉంటుంది, ఎల్ షేప్ వంట బండి వస్తుందండి. అండ్ సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఇచ్చారు. మీరు గమనించినట్టయితే ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. చెర్లపల్లిలో ఉండడం జరుగుతుందండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి 800 మీటర్ల దూరంలో ఉంటుందండి, 800 మీటర్స్ దూరంలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఈ ఏరియాకి అన్నీ అందుబాటులో ఉంటాయండి, షాపింగ్ మాల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ అందుబాటులోనే ఉంటాయి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 70 లాక్స్గా చెప్తున్నారండి, 70 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది కాబట్టి ఈ హౌస్ పైన 85% వరకు లోను అప్రూవ్ అవ్వడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి.